మీ డ్రీమ్స్ నేను మీ శ్రీలేఖ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాల్టి వీడియో ఏంటి అంటే అమెరికాలో చికెన్ దొరుకుతుందా దొరికితే ఎంత రేట్ ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది అలాగే స్వీట్స్ దొరుకుతాయా ఎలాంటి స్వీట్స్ దొరుకుతాయి వాటి రేట్లు ఎంత అవి నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో నాతో పాటు మీరు కూడా చికెన్ ఇంకా స్వీట్స్ తీసుకోవడానికి వచ్చేయండి ఇంకెందుకు లేట్ లెట్స్ గో अपना बाजार इंडियन स्टोर में చాలా ఉన్నాయి కదా చికెన్ అక్కడే ఎందుకు తీసుకుంటాం హలాల్ చికెన్ yes చాలా ప్లేసెస్ లో చికెన్ అమ్ముతారు కానీ మేము అప్నా బజార్ అనే ఒక ఇండియన్ స్టోర్ కూడా కాదు అదేం స్టోర్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తానియో వాళ్ళ ఎవరో హలాల్ చికెన్ దొరుకుతది అక్కడ కాబట్టి మేము ఓన్లీ అక్కడ మాత్రమే తెచ్చుకుంటాము ఇంకా వాటితో పాటు స్వీట్స్ కూడా తీసుకున్నాం రండి मन इंटी नुंची एंत दूरम रंगोली 20 minutes समोसा तिनडम कोसम 20 minutes ट्रावल चेयालन्नमाट इक्कड तप्प इंकेक्कड दोरुकुदा समोसा स्वीट्स फ्रेश गा उंटायि इल्ले अन्नी रेस्टारेंट्लल्लो केसेडि ओ वीले सप्लाई चेस्तारु टेस्ट टेस्ट कूडा बागुंटुंदी इंडियन टेस्टे उंटुंदा इंडियन्स है ना रंगोली वालू इंडियन्स है होलसेल स्वीट्स पंजाबी राजस्थानी गुजराती ओके इदे कदा रंगोली समोसाल తినడానికి ఇంత దూరం రావాలన్నమాట క్యాటరింగ్ కూడా ఇస్తారంట వీళ్ళు पंजाबी राजस्थान गुजरात फूड्स कार पार्क చేసి లోపలికి వెళ్దాం డాలర్ జనరల్ ఉంది ఇక్కడ రూపాయి సామాన్ $1 సామాన్ ఈ ఏరియాలో ఈ రంగోలీ స్టోర్ చాలా ఫేమస్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ వచ్చి తీసుకుంటారు ఎందుకంటే ఒక మంచి ఇండియన్ టేస్ట్ స్వీట్స్ గాని ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించిన సమోసా పకోడీ చాట్ లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి వాటితో పాటు కొన్ని పిండి వంటలు కూడా దొరుకుతాయి పిండి వంటలు అంటే కారం పూస అంటాం కదా మురుకులు అప్పాలు బూందీ ఇట్లా కొన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి ఓన్లీ తెలుగు వాళ్ళ కోసమే కాదు ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ అందరూ ఉంటారు కదా అందరికీ నచ్చేలాగే ఇవి ఉంటాయి వెరైటీస్ కొన్నే ఉన్నా కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటారు కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు ఇవన్నీ స్వీట్స్ ఏమున్నాయి పాలకోవ లాంటిది అనుకుంటా పేడ నాకు లడ్డు తీసుకుందామా తీసుకో లడ్డు అయినా జలేబీ అయినా ఇంకేంగా జలేబీ చేత విడివిడిగా ఉంటుంది ఫ్రెష్ ఆ జలేబీ లడ్డు ఫ్రెష్ ఆ ఏంటిది పాలకోవా బర్ఫీ కాజు బర్ఫీ పైనది ఈ వెనకాల రూమ్లో కిచెన్ ఉంది ఇక్కడే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుతూ ఉంటారు వండినవన్నీ ఫ్రెష్గా సేల్ చేస్తూ ఉంటారు ఒక స్వీట్ డబ్బా $8 అంట ఇది పేడ కేసర్ పేడ హై పకోడీ సమోసా తీసుకున్నాం పకోడీ ఎంత పకోడీ ఫ్రీగా ఇచ్చింటే సేమన్ సమోసా $1.25 ఒకటి ఒక్క సమోసా $1.25 అంటే 100 రూపాయలా అంతే కదా దగ్గర ఒక్క సమోసా 100 రూపాయలు దాల్ పకోడా అంటే పప్పు కాకోడి బాగుందా బాగుంది సమోసా ఇంటికెళ్ళక తింటావా? ఓకే లెట్స్ గో. మేము కోడిని మేకని ఇన్ని తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు నాటు కోడి కావాలంటే వేరే దగ్గర పోతాము. కానీ బాయిలర్ కోడి కావాలంటే ఇక్కడికి వస్తుంది. మేక తలకాయ మేక కాళ్ళు ఫ్రోజన్ దొరుకుతాయి. మిగతా అన్ని మాత్రము లైవే దొరుకుతాయి. పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఇండియా ఏషియన్ అనుకో, ఇంకా పాకిస్తానీ బంగ్లాదేశ్ అన్ని దొరుకుతాయి. మొత్తం ఎన్ని ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్లాండోలో? చాలా ఉన్నాయా? దగ్గరలో అంటే అప్నా బజారు, హౌస్ ఆఫ్ స్పైస్, పటేల్ బజార్. వెల్కమ్ టు అప్నా బజార్. ఇచ్చట హలాల్ చికెన్ దొరకబడును అంతేనా? ఇంకేమేమి దొరుకుతాయి? మేక కాళ్ళు, మేక లివరు, గొర్రె మాంసం, బర్రె అన్నీ దొరుకుతాయి. మాకు ఎప్పుడు చికెన్ కావాలన్నా ఎవ్రీ వీక్ ఇక్కడికే వస్తాము. మా ఇంటి నుంచి ఈ స్టోర్ 20 minutes డిస్టెన్స్లో ఉంది. అయినా సరే ఇక్కడికే ఎందుకు వస్తాము అంటే ఈ ఏరియాలో హలాల్ చికెన్ ఈ ఒక్క స్టోర్లోనే దొరుకుతుంది, మిగిలిన ఎక్కడ దొరకదు కాబట్టి ఇక్కడికే వస్తాము. ఈ స్టోర్లో ఓన్లీ చికెన్కే వస్తాం మేము, కానీ ఇక్కడ మాత్రం ఇండియాలో దొరికే బేసిక్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. వెజిటేబుల్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అన్ని రకాల రైస్ బ్యాగ్స్. కానీ నేను మాత్రం ఇక్కడ కూరగాయలు తీసుకోను. ఎందుకు అంటే నాకు ఇక్కడ ఎందుకో ఫ్రెష్గా అనిపించవు, వాడిపోయినట్టుగా ఉంటాయి. కూరగాయలు వేరే స్టోర్లో తీసుకుంటాము, హౌస్ ఆఫ్ స్పైస్ అని. నెక్స్ట్ టైం నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక వీడియో తీసి ఆ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ అని చాలామంది నన్ను అడిగారు. నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. ఇప్పుడైతే చికెన్ చూపిస్తాను అన్నాను కాబట్టి ఇవన్నీ చూపించడం లేదు. కొత్తిమీర లేదు, కావాలి. పచ్చిమిర్చి ఉంది. కొత్తిమీర ఎంత? 50 cents ఒక కట్ట. 50 cents. ఇది మటన్, అది చికెన్. ఇక్కడ బీఫ్ లివర్ అంట, బీఫ్ టంగ్ అంట, ల్యాంబ్ టంగ్. టంగ్ కూడా అమ్ముతారా? బీఫ్ పాయ అట. ఇవన్నీ కొనుక్కుంటారా? బీఫ్ కూడా ఎవరైనా? ఇవైతే నిజంగా మనుషుల్ని నరికేసి పెట్టినట్టే ఉంది, చేతులు కాళ్ళు. ఏం తీసుకున్నావు? చికెనా? ఏ చూపి. ఎంత? $7.50. ఎంత కేజీలు? ఎన్ని కేజీలు? 2.51 lb ఉంది. అంటే కేజీకి ఎక్కువ, కేజీ కన్నా ఎక్కువ. $7 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అన్నట్టు? 500. కేజీ చికెన్ 500. ఇదే షాప్లో వెనకాల ఒక రూమ్లో కటింగ్ సెక్షన్ ఉంటుంది. మనకి అప్పుడే కట్ చేసిన ఫ్రెష్ మీట్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు. ఇక్కడ మెషిన్ కటింగ్ కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేస్తుంది మెషిన్. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. మేము ఎప్పుడు తీసుకున్నా 2 lbs తీసుకుంటాము, ఎందుకంటే 2 lbs = అటు ఇటుగా 1 kg కాబట్టి మేము 1 kg తీసుకుంటాము. మటన్ అయినా చికెన్ అయినా అంతే. ఇక్కడ మటన్ రేటు చికెన్ రేటు మన దగ్గరికి కొద్దిగా డబల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి చికెన్ రేటు హోల్ చికెన్ క్లీన్ కట్ $3.49 ఉంది, చికెన్ బ్రెస్ట్ క్లీన్ $4.99 ఉంది, అలాగే మటన్ కూడా $10.79 ఉంది పర్ ఎల్బీ. 1 kg తీసుకోవాలంటే 2 lbs తీసుకోవాలి, అంటే $22. $22 అంటే అటు ఇటుగా ₹1500 మన కరెన్సీలో. ఇదే ఆ మెషిన్, ఈ లోపలంతా ఈ మెషిన్లే కట్ చేస్తూ ఉంటాయి చికెన్ అయినా మటన్ అయినా. సో అదన్నమాట సంగతి. ఇక్కడ రేట్లు ఇలా ఉన్నాయి. అటుకులు ఇక్కడ ఉన్నాయి, చిన్న అటుకులు మనం మొన్న వెతికాం కదా, చెప్తున్నా చిన్నవి కావాలనుకున్నాం కదా. ఎంత ఉన్నాయి? 279. నార్మల్ కూడా ఉన్నాయి $899 అంటే $9 అనుకో 100 grams. ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అవన్నీ ఎక్కడ ఉండే? చూసారా చుట్టూ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో, ప్రశాంతంగా హడావిడి లేకుండా ఉన్నాయి కదా షాప్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఫ్లోరిడాలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని షాప్స్ అన్ని స్టోర్స్ ఇలానే ఉంటాయి. రోడ్డు కానుకొని రోడ్డు మీదే ఏముండవు, లోపలికే ఉంటాయి. చాలా ప్లేస్ ఉంటుంది అన్ని షాప్స్ ముందు. వచ్చిన కొత్తలో నాకు చాలా బాగా అనిపించేవి ఇవన్నీ, చూసి చూసి అలవాటు అయిపోయింది ఇప్పుడు. మీకు ఎలా అనిపించింది? ఇందాక మనం రంగోలీలో తీసుకున్న సమోసా ఇది, నాకైతే నచ్చింది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ సిరి డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. బాయ్ బాయ్.